माघ पौर्णमी सदर्भंग विशाख जिला यस रायवरम मंडलम मत्स्यकार ग्राम रेव पोलवरम समुद्र तीरम धनसंद्र मारी प्रामुख्यता कल माघ पौर्णमी रोजना सुमार लक्ष मंदी पैबड़ी उदयान्ने समुद्र स्नाना चेसी कोंडपैन उन्ना श्री श्रीदेवी भूदेवी समेत लक्ष्मी माधव स्वामी दर्शिंचुकुन्नारु। माघ पौर्णमी रोजु समुद्र स्नाना चेस्ते एंतो पुण्यं लभिस्तुंदनी भक्तुलु प्रगाढंगा नम्मुतुन्नारु। ई कार्यक्रमंलो एटुवंटि अवांछनीय संघटनलु जरगकुंडा नक्कपल्लि सर्किल इन्स्पेक्टर नारायणराव आध्वर्यंलो सुमारु 150 మంది బందోబస్తు ఏర్పాటు చేశారు। జనం అధిక సంఖ్యలో వస్తారు అన్న భావంతో నర్సీపట్నం డిపో నుండి 30 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు। మన మాఘ పౌర్ణమి సందర్భంగా రేవుపోలం గ్రామంలో ఎస్రాయర్ మండలం రేవుపోలం గ్రామంలో హేమగిరిపై వెంచేసిన శ్రీ శ్రీ లక్ష్మీ మాధవస్వామి వారి దేవాలయంలో ఈ సంవత్సరము అంటే 9వ తారీఖు నుంచి ఈ రోజు 16వ తారీఖు వరకు పాంచరాత్ర ఆగమనుసారం కూడా స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది। ఈ కళ్యాణం మొత్తం కూడా పాంచరాత్ర ఆగమనుసారం 5 రోజులు చేస్తారన్నమాట। అంటే దశమి మొదలు పౌర్ణమి వరకు కూడా ఈ కళ్యాణం జరుగుతుంది। తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మాఘ స్నానాలు। ఈ మాఘ మాసంలో ప్రతి రోజు కూడా ఎంతో ముఖ్యమైనది। శీర్షమాసే మాఘానాం శీర్షమాసే అన్ని మాసాల్లో కూడా శీర్షమాసంలో అంటే పైన ఉన్నటువంటి నెల ఈ మాఘ మాసం అన్నమాట। ఈ మాఘ మాసం నెల రోజులు కూడా ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర గాని నది దగ్గర గాని నదీ సమూహంలో గాని నదీ పరివాహక ప్రాంతంలో గాని సముద్ర గర్భంలో గాని స్నానం చేస్తే ఎన్నో పుణ్యం వస్తుందన్నమాట, ఎంతో పుణ్యం। తర్వాత ఈ ముఖ్యంగా ఈ నెల ఈ రోజు మాఘ మాసం, ఈ మాఘ మాసంలో ముఖ్యమైన పర్వదినాలు రథసప్తమి మొదలుకొని మహామాఘి వరకు కూడా అన్ని ముఖ్యమైన పండుగలే। రథసప్తమి సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది। తర్వాత ఈ రోజు మాఘ పౌర్ణమి, ఈ మాఘ మాసంలో స్నానాన్ని ముఖ్యంగా ఏంటంటే సముద్ర స్నానములు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి శ్రీమన్నారాయణ యొక్క కృపకు పాత్రలు అవుతారు। తర్వాత భాస్కరాదిత్యదు ఆరోగ్యం భాస్కరాదిత్యదు అన్నమాట, ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి భాస్కరుడు అంటే సూర్యనారాయణమూర్తి కూడా మన సముద్ర గర్భంలో ఈరోజు కొలువై ఉంటాడన్నమాట। అందుచేత ఈరోజు అందరూ కూడా స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి సముద్రము స్నానం చేసి స్వామివారి సన్నిధిలో శ్రీ శ్రీ భూదేవి శ్రీదేవి సమేత లక్ష్మీమాధస్వామివారి దేవాలయంలో స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరిస్తే ఎవరైతే వివాహం కానటువంటి వాళ్ళు, మనం పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ ఒక మాట వస్తున్నది ఏంటి అంటే ఎవరైతే వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా సముద్రంలో స్నానం చేసి ఈ స్వామిని దర్శిస్తే సత్వరమే వివాహం అవడానికి అవకాశం ఉంది। జయ శ్రీరామ్, జయ శ్రీమన్నారాయణ। ఈరోజు ఇక్కడ పుణ్యక్షేత్ర స్థానాలు జరుగుతున్నాయి। ఇది ప్రతి ఏట కూడా ఇక్కడ రావడం జరుగుతుంది। చాలా పెద్ద ఫేమస్ అయిన గుడి ఇది రేపులకు సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క గుడి శ్రీ లక్ష్మీమాధవ స్వామి నారాయణ మూర్తి గారి దేవస్థానంగా గుర్తింపబడ్డది, చాలా ప్రసిద్ధి గంజినటువంటి గుడి కూడా అది। మేము ప్రతి ఏట కూడా ఇక్కడికి వచ్చి వెళ్తుంటా ఉంది, అలాగే లక్షలాది జనాలు కూడా ఇక్కడికి వచ్చి ఈ పుణ్యస్నానాలు చేసి వెళ్ళడం జరుగుతుంటుంది। అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఏట కూడా చక్కగానేటువంటి మన పోలీసు వారు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గుడి పెద్దలు కానీ ఇండోమెంట్ వాళ్ళు కానీ అందరూ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఎక్కడ కూడా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా ఏమీ జరగట్లేదు, చక్కగా ఉంది। వచ్చిన భక్తులందరూ కూడా చక్కగా పుణ్యస్నానాలు చేసి చక్కగా వారి యొక్క భార్య భర్తలతో కూడా చక్కటి కార్యక్రమంలో పాల్గొని వెళ్ళడం జరిగింది। ఇలాగే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను। ప్రతి సంవత్సరం కూడా నేను రావడం జరుగుతుంది। ఇది ఈ యొక్క పోలీసు అధికారులు కూడా చక్కగా ఇక్కడ అందరినీ చూసుకోవడం కూడా జరుగుతుంది, చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం।